हाई फ्रेंड्स, वेलकम बैक टू मेघना सिल्क्स अंडी। मैं शॉप चूप्चे सारीस वे भागलपूर हैंडलूम सारीस अंडी। इवन्नी एंटंडी कोंचेम डिफरेंट गा फैब्रिक अयिते बागुंटुंदी खादी स्टाइल लोने हैंडलूम स्टाइल इवि अंटे मीकु भागलपूर लोने कोंचेम टेंपल लेयर्स तो डिफरेंट गा अयिते चूपिस्तानु। इवेंटंटे मनकि लाइट वेट गा उंटुंदी सारी, वाश्बुल अयिते चेसुकोवच्चु, एटुवंटि प्रॉब्लम अयिते उंडदंडी। क्वालिटी परंगा चाला मंचि फैब्रिक अंडी। ముందుగా ఏంటంటే మన వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మీకు నెక్స్ట్ వీడియో నోటిఫికేషన్ రావడం అయితే జరుగుతుందండి। మీకు శారీస్ అయితే ఇప్పుడు చూపిస్తాను, చూడండి। ముందుగా ఏంటంటే రాయల్ బ్లూ కలర్ అండి శారీ। ఈ శారీ వచ్చేసి మనకి భాగల్పూర్ ఖాదీ, ఇది వచ్చేసి మనకి రాయల్ బ్లూ కలర్ అండి శారీ। మనకి శారీ పార్ట్ చూసుకున్నట్లయితే స్మాల్ షోల్డర్ బార్డర్ వచ్చేసి మనకి గోల్డ్ కలర్ తో बॉर्डर अच्छे तस्कूर मन की शारी पलू पार्ट चूसक इधे गोल कलर अं राणी कलर कांबिनेशन तो इदंत पलू पार्टी इच्छे शारी ओवराल लुक मन रायल ब्लू कलर मेदे थ्रेड वीविंग वर्क इच्छा इदंत मैं प्रिंटे का वैट स्मा बुटी तो थ्रेड वीविंग अच्छे डिजन अच्छा मन की बॉर्डर पार्ट चूसक पट्टू राणी कलर अच्छे स्मा जेरी गोल कलर तो चक्स डिजन इच्छे बॉर्डर को गोल कलर गड्डी बॉर्डर अच्छे इच्छे इधर గోల్డ్ టిష్యూ స్టైల్ అయితే ఉందండి, కొంచెం షైనింగ్ బుల్ గా ఉంది। అలానే పై బోర్డర్ తీసుకున్నట్లయితే సింపుల్ గా టెంపుల్ డిజైన్ అయితే ఇచ్చేశారు। ఇది కొంచెం ఏంటంటే హ్యాండ్లూమ్ స్టైల్లో బాగల్పూర్ క్వాలిటీ తో మంచి డిజైన్ అయితే చేశారు। మీకు సారీ ఓవరాల్ లుక్ అయితే ఇలా రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ మీద చాలా డిఫరెంట్ గా అయితే ఉందండి, చూడండి। ఇప్పుడు నేను చూపిస్తున్నంతా మీకు రాయల్ బ్లూ కలర్ కి రాణి కలర్ టెంపుల్ డిజైన్ అయితే చూపిస్తున్నాను। ఇది క్వాలిటీ పరంగా చాలా బాగుంటుంది। దీని ప్రైస్ వచ్చేసి 2000 లైతే అవైలబుల్ ఉందండి సారీ। ఇది మొత్తం ఏంటంటే మీకు క్వాలిటీ పరంగా ఏంటంటే చిన్న చిన్న బుటీ తో వర్క్ అయితే ఇస్తారు, ప్రింట్ అయితే కాదండి। మనకి పల్లు పార్ట్ చూసుకుంటే చాలా కొంచెం షైనింగ్ బుల్ గా బాగుంటుంది। అలానే మనకి ఈ సారీలో కూడా బ్లౌజ్ పార్ట్ ఎలా ఉంటుందనేది నేను ఇప్పుడు మీకు చూపిస్తాను, చూడండి। బ్లౌజ్ పార్ట్ వచ్చేసి మనకి రాపట్టు క్లాత్ తో బ్లౌజ్ పార్ట్ అయితే చేశారు। ఇదైతే కొంచెం రాణి కలర్ లో పల్లు పార్ట్ లో ఎలా అయితే కాంట్రాస్ట్ పల్లు ఇచ్చారో యాస్ట్ ఇస్ గా మనకి బ్లౌజ్ పార్ట్ లో సేమ్ ఇట్లా దూపియాన వస్తుంది। పళ్ళు వచ్చేసి బ్లౌజ్ వచ్చేసి మనకు బ్లౌజ్ పార్ట్ లో కూడా ఏంటంటే స్మాల్ కడ్డీ బోర్డర్ అయితే ఇచ్చేసి హ్యాండ్స్ పార్ట్ కి సారీలో బోర్డర్ అయితే ఎలా అయితే కలర్ ఇచ్చారో అలానే యాస్ట్ ఇస్ గా మనకు బోర్డర్ పార్ట్ లో కూడా సారీ బ్లౌజ్ కి అలానే డిజైన్ అయితే చేశారండి। సారీ ఓవరాల్ లుక్ వచ్చేసి మనకు రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ కి మంచి రాయల్ బ్లూ కలర్ కి మంచి రాణి కలర్ తో కాంబినేషన్ అయితే ఇచ్చారు, చూసారు కదండి ఈ సారీస్। ఈ సారీస్ చూపించే సారీస్ లో ఏవి నచ్చినా మీరు స్క్రీన్ షాట్ తీసి క్రింద ఉన్న డిస్క్రిప్షన్ నెంబర్ లో మా వాట్సాప్ నెంబర్ ఉంటుంది, మీరు పర్చేస్ చేసుకోవచ్చండి। అలానే ఇంకా సారీ ఓవరాల్ లుక్ కూడా ఇప్పుడు ఎలా ఉంటుందనేది నేను మీకు చూపిస్తున్నాను, చూడండి। ఇది వచ్చేసి మంచి రాయల్ బ్లూ కలర్ కి సారీ ఓవరాల్ లుక్ వచ్చేసి ఇలా రాయల్ బ్లూ కలర్ కి టెంపుల్ డిజైన్ అయితే ఇచ్చారండి। ఈ ఫ్యాబ్రిక్ ఏంటంటే మనకి రఫ్ అండ్ టఫ్ అంటే మీరు వాషబుల్ అండి, నో ప్రాబ్లం, డ్రై వాష్ అయితే అవసరం లేదు శారీకి। సింపుల్ గా కొంచెం మిడిల్ ఏజ్ వాళ్ళకి అయితే చాలా బాగుంటుంది కట్టుకున్న, ట్రెడిషనల్ గా ఉంటుంది, ఓకేనా ఫ్రెండ్స్। దీంట్లో ఇంకో కలర్ కాంబినేషన్ కూడా చూపిస్తాను, చూడండి। దీంట్లో ఇంకో కలర్ కాంబినేషన్ కూడా ఇప్పుడు మీకు చూపిస్తున్నానండి, మంచి ఆరెంజ్ కలర్ కి డార్క్ రాయల్ బ్లూ కలర్ బోర్డర్ తో అయితే డిజైన్ అయితే చేశారు। శారీ ఓవరాల్ లుక్ ఎలా ఉంటుందనేది ఇప్పుడు మీకు చూపిస్తాను। ఇదిగోండి ఇప్పుడు మీకు చూపించేది ఏంటంటే శారీ పార్ట్ వచ్చేసి మంచి ఆరెంజ్ కలర్ అయితే ఇచ్చేసారండి। శారీ ఆరెంజ్ కలర్ మీద యాస్ట్ ఈజ్ గా మీకు థ్రెడ్ వీవింగ్ అయితే ఇచ్చేసారండి। ఇదంతా మీకు సేమ్ వైట్ కలర్ తో థ్రెడ్ వీవింగ్ అండి, ఇదంతా ఎంబ్రాయిడరీ అయితే వస్తుంది, ప్రింట్ అయితే కాదు। మీకు బోర్డర్ పార్ట్ చూసుకున్నట్లయితే షోల్డర్ పార్ట్ చూసుకున్నట్లయితే గోల్డ్ కలర్ తో స్మాల్ కడ్డీ బోర్డర్ అయితే డిజైన్ అయితే చేశారు। అలానే మీకు శారీ బోర్డర్ చూసుకున్నట్లయితే మంచి రాయల్ బ్లూ కలర్ కి టెంపుల్ డిజైన్ తో ఇచ్చేసారు డిజైన్ కూడా, ఇది కూడా గోల్డ్ కలర్ స్మాల్ చెక్స్ తో డిజైన్ అయితే చేశారు। శారీ ఓవరాల్ లుక్ కూడా మీకు చాలా రిచ్ లుకింగ్ అయితే ఉందండి కట్టుకున్న ఇది। ఇవన్నీ భాగల్పూర్ లో హ్యాండ్లూమ్ టైప్ శారీస్ అండి। దీని బ్లౌజ్ పార్ట్ కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను, చూడండి। బ్లౌజ్ పార్ట్ కూడా యాస్ట్ ఇస్ మనకు కాంట్రాస్ట్ కలనేత కలర్ లో రాయల్ బ్లూ కలర్ బ్లౌజ్ అయితే ఇచ్చేసారు। శారీ బ్లౌజ్ పార్ట్ కూడా యాస్ట్ ఇస్ మీకు ఏంటంటే రాయల్ బ్లూ కలనేత కలర్ లో వస్తుంది। ఈ బోర్డర్ పార్ట్ కూడా యాస్ట్ ఇస్ మీకు చూడండి, బ్లౌజ్ పార్ట్ ఎలా అయితే శారీలో బోర్డర్ పార్ట్ ఎలా అయితే తీసుకున్నారో యాస్ట్ ఇస్ బ్లౌజ్ పార్ట్ కూడా అలానే బోర్డర్ అయితే హ్యాండ్స్ కి ఇచ్చేసారు। ఈ శారీ ప్రైస్ కూడా మనకి 2000 లోనే అవైలబుల్ ఉందండి। మీకు చూపించిన శారీస్ ఏవి నచ్చినా స్క్రీన్ షాట్ తీసి క్రింద ఉన్న డిస్క్రిప్షన్ నెంబర్ లో మన వాట్సాప్ నెంబర్ ఉంటుంది, మీరు పర్చేస్ చేసుకోవచ్చండి। చూసారు కదండి ఓవరాల్ లుక్ ఎలా ఉంటుందనేది, మన సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి। ఈ శారీ ఓవరాల్ లుక్ వచ్చేసి చాలా డిఫరెంట్ గా అయితే ఉంది, మంచి ఆరెంజ్ కలర్ లో అయితే డిఫరెంట్ గా అయితే ఉందండి। వీటిలో మీకు ఇంకా ఇప్పుడు వచ్చేసి ఇంకొక ప్యాటర్న్ లో చూపిస్తానండి। ఈ శారీస్ ఏంటంటే మీకు ఇప్పుడు టెంపుల్ ప్లస్ థ్రెడ్ వీవింగ్ చూపించాను కదా, అలానే మీకు గోల్డ్ కలర్ వీవింగ్ లో అయితే ఇదైతే ఏంటంటే ఎంబ్రాయిడరీ వస్తుంది కాబట్టి అవేంటంటే ఇప్పుడు చూపించే శారీస్ వచ్చేసి మనకి వీవింగ్ బుటీ అయితే ఇస్తారు, అవి కూడా కలర్స్ కాంబినేషన్స్ చూపిస్తాను, అవైతే కొంచెం రీజనబుల్ ప్రైస్ లో ఉంటాయండి, చూడండి। ఈ కలర్ కాంబినేషన్ వచ్చేసి మంచి బాటిల్ గ్రీన్ కలర్ అండి,
ఈ శారీ కాంబినేషన్ ఏంటంటే బాటిల్ గ్రీన్ కలర్ కి మనకి మెరూన్ కలర్ పెళ్ళు పల్లుపాటు అయితే వచ్చింది. ఈ శారీ చూడండి ఓవరాల్ లుక్ ఎలా ఉంటుంది అనేది నేను ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. ఇదేంటంటే మనకి సిల్క్ కలర్ బార్డర్ తో స్మాల్ గోల్డ్ కలర్ టూ సైడ్స్ చేంజ్ చేశారంటే మనకి బోర్డర్ పార్ట్ షోల్డర్ పార్ట్ చూసుకున్నట్లయితే స్మాల్ టెంపుల్ డిజైన్ అయితే ఎలా ఇచ్చేసారో మనకి క్రింద ఉన్న పార్ట్ కూడా యాస్ట్ ఈజ్ గా కింద టెంపుల్ డిజైన్ అయితే డిఫరెంట్ గా డిజైన్ అయితే చేశారండి. మనకి పై పార్ట్ షోల్డర్ పార్ట్ లో ఏ డిజైన్ అయితే వస్తుందో మన క్రింద ఉన్న పార్ట్ కూడా యాస్ట్ ఈజ్ గా టెంపుల్ తో గోల్డ్ కలర్ వీవింగ్ అయితే ఇచ్చేసారు. శారీ ఓవరాల్ లుక్ చూసుకున్నట్లయితే కొంచెం పట్టు స్టైల్లో ఉంటుందండి, కొంచెం షైనింగ్ గా కొంచెం ట్రెడిషనల్ గా ఉంటుంది. ఈ శారీలో ఏంటంటే స్మాల్ బూటీతో డిజైన్ అయితే చేశారు. మీకు ఈ వీడియోలో కనపడి కనపడకపోయినా కానీ లుకింగ్ అయితే చాలా బాగుంటుంది, కొంచెం షైనింగ్ బుల్ గా డిఫరెంట్ ఉంటుంది. మనకి పళ్ళు పార్ట్ చూసుకున్నట్లయితే కాంట్రాస్ట్ పళ్ళు అయితే ఇచ్చారండి, మనకి మెరూన్ కలర్ పళ్ళు ఇచ్చేసారు. దీని బ్లౌజ్ పార్ట్ కూడా ఎలా ఉంటుంది అనేది నేను ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. దీని బ్లౌజ్ పార్ట్ కూడా యాస్ట్ ఈజ్ గా మనకి మెరూన్ కలర్ తోనే బ్లౌజ్ పార్ట్ తీసుకున్నారండి, కాంట్రాస్ట్ బ్లౌజ్ అయితే ఇచ్చారు. మనకి బ్లౌజ్ పార్ట్ లోనే సేమ్ యాస్ట్ ఈజ్ గా హ్యాండ్స్ పార్ట్ వచ్చేసి సేమ్ మీకు శారీలో ఎటువంటి అయితే టెంపుల్స్ అయితే వచ్చినాయో మనకి శారీ హ్యాండ్స్ కూడా టెంపుల్ డిజైన్ అయితే వస్తుంది. ఈ శారీ కాస్ట్ వచ్చేసి 1650లోనండి, జస్ట్ కేవలం మనకి 1650లోనే అవైలబుల్ ఉన్నాయి. దీంట్లో మీకు కలర్స్ కాంబినేషన్స్ ఉన్నాయి, అవి కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇవి ఏంటంటే మీకు స్మాల్ సెల్ఫ్ కలర్ బోర్డర్ రావడం వల్ల ప్రైస్ అయితే తగ్గుతుందండి. ఇవన్నీ కొంచెం పార్టీ వేర్ గా పట్టుగా కొంచెం మిడిల్ ఏజ్ వాళ్ళకైతే చాలా రిచ్ లుకింగ్ అయితే ఉంటుంది. మీరైతే ఎటువంటి వాష్ బుల్ ఇదంతా మీకు డ్రై వాష్ అయితే అవసరం లేదండి, క్యాజువల్ వాష్ అయితే చేసుకోవచ్చు, బాగుంటుంది. శారీ కలర్స్ చూపిస్తాను చూడండి. ఈ కలర్ కాంబినేషన్ వచ్చేసి మనకి మంచి రాణి కలర్ శారీ అండి. ఇది కూడా చూడండి మీకు ఎంత డిఫరెంట్ గా అయితే ఉందో కలరు. ఇది మంచి పట్టు రాణి షేడ్ లోని మంచి గంధం షేడ్ మస్టర్డ్ కలర్ అండి. ఎల్లోలో కూడా కొంచెం షైనింగ్ ఎల్లో అయితే పళ్ళు పాట అయితే మనకి తీసుకున్నారు. ఈ శారీ ఓవరాల్ కూడా నేను ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. ఈ శారీ ఓవరాల్ లుక్ వచ్చేసి మనకి మంచి రాణి కలర్ తో స్మాల్ గోల్డ్ కలర్ బుటీ అయితే ఇచ్చేసారండి. ఇదైతే కొంచెం షైనింగ్ బుల్ గా ఉంటుంది శారీ. ఇది స్మాల్ గోల్డ్ కలర్ థ్రెడ్ అంటే మీకు ఇక్కడ కనపడచ్చు కనపడపోవచ్చు అండి, స్మాల్ గోల్డ్ కలర్ బుటీ అయితే శారీలో తీసుకున్నారండి. సేమ్ ఏంటంటే మనకి షైన్ కట్టుకున్నట్లయితే శారీ షోల్డర్ పార్ట్ అంతా మనకి గోల్డ్ జరీ అయితే కొంచెం షైనింగ్ అయితే ఉంటుంది. మనకి పళ్ళు పార్ట్ చూసుకున్నట్లయితే యాస్టేజ్ గా మస్టర్డ్ ఎల్లో కలర్ తో డిఫరెంట్ గా అయితే ఉంది. సేమ్ దీని బ్లౌజ్ పార్ట్ కూడా ఎలా ఉంటుంది అనేది నేను ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. మనకి బ్లౌజ్ పార్ట్ తీసుకున్నట్లయితే మంచి ఎల్లో కలర్ కాంబినేషన్ కి టెంపుల్ డిజైన్ అయితే ఇచ్చారండి. ఈ శారీ ప్రైస్ కూడా 1650లోనే అవైలబుల్ ఉందండి. ఇంకొక దీంట్లో ఒక 3 కలర్స్ ఉన్నాయి, అవి కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. వీడియోని అయితే మనం స్కిప్ చేయకుండా చూడండి చివరి దాకా. చాలా లైట్ వెయిట్ గా మనకి భాగల్పూర్ హ్యాండ్లూమ్ శారీస్ అయితే మీకు చూపిస్తున్నానండి. మన వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మీకు నెక్స్ట్ వీడియో నోటిఫికేషన్ గా రావడం జరుగుతుంది. ఇంకొక కలర్ కాంబినేషన్ వచ్చేసి మంచి డార్క్ మెరూన్ రెడ్ అండి. ఇది మీకు పళ్ళు పార్ట్ చూసుకున్నట్లయితే డార్క్ గ్రీన్ కలర్ తో డిజైన్ అయితే చేశారు. ఇది కూడా మీకు కాంబినేషన్ ఎలా ఉంటుంది అనేది నేను చూపిస్తాను చూడండి. ఫ్యాబ్రిక్ అయితే లైట్ వెయిట్ అయితే ఉందండి, శారీ అయితే బరువు అయితే లేదు, కొంచెం లైట్ వెయిట్ గా డిఫరెంట్ గా ఉంది. ఇవన్నీ చూసారు కదా ట్రెడిషనల్ గా చాలా స్టైలిష్ గా అయితే ఉంటుంది. కొంచెం లుకింగ్ కూడా ఏంటంటే కొంచెం షైనింగ్ బుల్ గా బాగుంటుంది, అంటే మరీ డల్ ఫినిషింగ్ అయితే లేదు, లుకింగ్ అయితే కొంచెం షైనింగ్ గా ఉంది. ఇది మనకి బాడ్ పళ్ళు పాటు చూసుకున్నట్లయితే పళ్ళు మనకి గ్రీన్ కలర్ అయితే ఇచ్చేసారు. శారీ ఓవరాల్ లుక్ వచ్చేసి మనకి రెడ్ కలర్ తో మంచి మెరూన్ రెడ్ కలర్ తో స్మాల్ గోల్డ్ కలర్ వీవింగ్ అయితే ఇచ్చేసారు. ఈ శారీ బ్లౌజ్ పార్ట్ కూడా ఏంటంటే మనకి మంచి గ్రీన్ కలర్ తో బ్లౌజ్ పార్ట్ అయితే తీసుకున్నారు. బ్లౌజ్ కూడా సేమ్ టూ సైడ్స్ మనకి ఎలా అయితే బోర్డర్ గోల్డ్ కలర్ లో ఇచ్చేసారో అలానే టూ సైడ్స్ మనకి గోల్డ్ కలర్ తో డిజైన్ అయితే చేశారు. ఇది నేను చూపిస్తుంది మీకు బ్లౌజ్ పార్ట్ లో గ్రీన్ కలర్ అండి. శారీ ఓవరాల్ లుక్ వచ్చేసి మనకి యాస్టేజ్ గా మెరూన్ కలర్ మీద టెంపుల్ డిజైన్ అయితే ఇచ్చేసారు. ఇదంతా కొంచెం మిడిల్ ఏజ్ వాళ్ళకైతే చాలా క్లాసిక్ గా లుకింగ్ అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉందండి. శారీ ఇంకొక 2 కలర్స్ ఉన్నాయి, అవి కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఈ కలర్ వచ్చేసి మంచి రాయల్ బ్లూ కలర్ అండి. శారీ ఏంటంటే మంచి క్లాసిక్ కలర్, ఇది చాలా బాగుంది. ఈ మనకి పళ్ళు పాటలో చూసుకున్నట్లయితే మెరూన్ కలర్ తో కలనేత కలర్ అయితే ఇచ్చేసారు. చాలా షైనీ బుల్ గా ఉందండి శారీ అయితే. మనకి బోర్డర్ పార్ట్ చూసుకున్నట్లయితే షోల్డర్ పార్ట్ వచ్చేసి మనకి గోల్డ్ కలర్ జరీతో టెంపుల్ డిజైన్ అయితే ఇచ్చేసారు. యాస్టేజ్ గా మనకి బోర్డర్ స్మాల్ క్రింద ఉన్న బోర్డర్ కూడా యాస్టేజ్ గా మీకు పైన బోర్డర్ ఎలా అయితే వచ్చిందో షోల్డర్ బోర్డర్ అలానే క్రింద ఉన్న బోర్డర్ కూడా అలానే డిజైన్ అయితే చేశారు. చూసారు కదండి శారీ వచ్చేసి మనకి గోల్డ్ కలర్ స్మాల్ బూటీ వీవింగ్ తో చాలా క్లాసీ అయితే ఉంది కలర్. ఈ ప్రైస్ కూడా 1650లో అయితే అవైలబుల్ ఉన్నాయండి. ఈ శారీ బ్లౌజ్ పార్ట్ కూడా ఏంటంటే మనకి సేమ్ పళ్ళు పార్ట్లో ఎలా అయితే వచ్చిందో యాస్టేజ్ గా మనకి మంచి బ్లౌజ్ కలర్ కాంబినేషన్ అయితే మెరూన్ కలర్ మీద టెంపుల్ డిజైన్ అయితే తీసుకున్నారు. ఈ శారీ ప్రైస్ 1650లేనండి. ఇప్పుడు మీకు చూపించే శారీస్ ఏమి నచ్చినా స్క్రీన్ షాట్ తీసి క్రింద ఉన్న డిస్క్రిప్షన్ నెంబర్ లో మా వాట్సాప్ నెంబర్ ఉంటుంది, మీరు పర్చేస్ చేసుకోవచ్చు అండి. అలానే క్వాలిటీ కరంగా అయితే మంచి క్వాలిటీ అండి, ఇవన్నీ భాగల్పూర్ హ్యాండ్లూమ్ శారీస్. అలానే ముందుగా ఏంటంటే మన వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మీకు నెక్స్ట్ వీడియో నోటిఫికేషన్ రావడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్ బాయ్.